ఎన్నో యాజిటేషన్ చేస్తే 15 సంవత్సరాల తర్వాత షెడ్యూల్ కాస్ట్ సప్లై లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ రోజులో తెలంగాణలో వచ్చింది. ఒక్కొక్క మూమెంట్ 10 సంవత్సరాలు కాదు. ఆ రోజున బాబాసాహెబ్ గారు చేసిన ప్రయత్నం ఈ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్లో మళ్ళీ ఇంకొక చిక్కొచ్చి పడింది. ఫస్ట్ డ్రాఫ్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ 1946-47 రాసేశారు. అప్పటికి ఇండియా విడిపోలేదు. అప్పటికి ఇండియా విడిపోకపోతే అందులో ముస్లిమ్స్కి రిజర్వ్డ్ సీట్స్ ఉన్నాయి, క్రిస్టియన్స్కి ఉన్నాయి, ఆంగ్లో ఇండియన్స్కి ఉన్నాయి, సిక్స్కి ఉన్నాయి, షెడ్యూల్ కాస్ట్ దళితులకు ఉన్నాయి, అందరికీ రిజర్వ్డ్ సీట్స్. 1947 ఇండియా పాకిస్తాన్ విడిపోయేటప్పటికి సర్దార్ పటేల్ గారు ఒక ఫార్ములా చెప్పారు, ఈ రిజర్వేషన్లు మాకు వద్దు, రిజర్వ్డ్ సీట్స్ మాకు వద్దు, అబాలిష్ ఆల్ రిజర్వ్డ్ సీట్స్. సర్దార్ పటేల్ గారు ప్రపోజల్ ఇచ్చారు 1948. అప్పటికి కాన్స్టిట్యూషన్ ఒక డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ పాస్ చేసేసింది, అంటే డ్రాఫ్ట్ ఫైనల్ అయిపోయింది. అందరికీ రిజర్వేషన్, ముస్లిమ్స్కి రిజర్వ్డ్ సీట్స్, క్రిస్టియన్స్కి, దళితులకి. అందరూ బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఇదేం ఫార్ములా, హౌ కెన్ యూ చేంజ్, నువ్వు ఎలా మారుస్తావు ఇది, ఆల్రెడీ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ పాస్ చేసేసింది ఇది. లేదు లేదు, నథింగ్ డూయింగ్, ఆ ముస్లిమ్స్ అటు వెళ్ళిపోయారు, ఇంక అనవసరం, ఈ రిజర్వ్డ్ సీట్లు అనవసరం, అబాలిష్ ఆల్ రిజర్వ్డ్ సీట్స్. ఆయన ఒక ప్రస్తావన తీసుకొచ్చారు సబ్ కమిటీలో. అంబేద్కర్ గారు వాక్ అవుట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, నాకు వద్దు, మీరు మాకు రిజర్వ్డ్ సీట్లు ఇవ్వరు, మీ కాన్స్టిట్యూషన్ మీరే రాసుకోండి, నేను ఇంకా రాయను మీ కాన్స్టిట్యూషన్, నేను పోతున్నాను, మీ దేశం మీరు చూసుకోండి, ఐ విల్ నాట్ కమ్ అగైన్. బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారు వాకౌట్ చేసి 10 రోజులు బయట ఉంటే వీళ్ళు కాన్స్టిట్యూషన్ రాయడం రాలేదు ఈ దేశంలో ఉన్న వాళ్ళు. మళ్ళీ ఆయనతో మళ్ళీ డిస్కషన్ చేసి ఏంటి, ఆయన అంటాడు నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడి పొలిటికల్ రిప్రజెంటేషన్ దళితులకు తీసుకొస్తే ఒక్క దెబ్బలో మీరు ఎలా తీసేస్తారు ఇది. ఈ రోజున హిస్టరీ చెప్తుంది మేము ఇటువంటి పరిస్థితుల్లో, ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఉన్న ఒక కమ్యూనిటీ రిప్రజెంటేషన్ 2 ఎలక్షన్లో వచ్చిన తర్వాత మీరు ఎట్లా తీస్తారు. చాలా డిస్కషన్ అయిన తర్వాత ఆయన్ని పిలిచి రిక్వెస్ట్ చేసి మళ్ళీ కాన్స్టిట్యూట్ అసెంబ్లీకి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఓకే ఓ పని చేద్దాం, 10 ఏళ్ళు ఇస్తాం, 10 ఏళ్ళే ఇస్తాం మీకు రిజర్వ్డ్ సీట్. రిజర్వేషన్ ఉద్యోగాల్లో అది పర్మనెంట్, మీకు ఆర్టికల్ 16, 15లో ఉన్న ఎడ్యుకేషన్లో కానీ జాబ్స్లో కానీ రిజర్వేషన్ కంటిన్యూస్ అది, అది అడెక్వేట్ పర్సంటేజ్ ఉండాలి. కానీ పొలిటికల్ రిప్రజెంటేషన్ ఫైనల్గా 1950 ఫైనల్గా అడాప్ట్ అయిన కాన్స్టిట్యూషన్ కేవలం 17 ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు? 1950 ఇచ్చారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1956 మహాపరినిర్వాణం ఇచ్చారు. అంటే ఆయన బతుకుండగా ఆయన మైండ్లో ఒకటే పాయింట్, 10 ఏళ్ళ తర్వాత పొలిటికల్ రిప్రజెంటేషన్ ఈజ్ ఓవర్. ఆ 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇష్యూ వచ్చింది. జవహర్ లాల్ నెహ్రూ ఇంకొక 10 ఏళ్ళు ఎక్స్టెండ్ చేశారు. మీకు అందరికీ ఒక విషయం తెలుసుంటుంది, రిజర్వ్డ్ సీట్స్ అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ జనవరి 2020లో అమెండ్ ఫర్దర్ ఎక్స్టెండ్ చేయకపోతే ద రిజర్వ్డ్ సీట్స్ ఆర్ ఫినిష్. అంటే ప్రతి 10 ఏళ్ళు దీన్ని ఎక్స్టెండ్ చేయాలి. అది సర్దార్ పటేల్ గారు క్యాన్సిల్ చేయడం వల్ల, మళ్ళీ దాన్ని తీసుకురావడం వల్ల వచ్చింది. కానీ బాబాసాహెబ్ గారి ఐడియాలజీ ఎంత స్ట్రాంగ్ అంటే, దళిత మూమెంట్ ఈ దేశంలో ఎంత స్ట్రాంగ్ మూమెంట్ అంటే, ఈ దేశంలో ఉన్న కాన్స్టిట్యూషన్ కానీ పార్లమెంట్ కానీ ప్రతి 10 సంవత్సరాలు దీన్ని ఎక్స్టెండ్ చేస్తూనే వచ్చారు. ఈ 2020 కూడా దీన్ని ఎక్స్టెండ్ చేస్తారు.
ఈ దేశంలో బాబాసాహెబ్ ఐడియాలజీ అండ్ మూమెంట్ దీన్ని కంటిన్యూస్గా ఎక్స్టెండ్ చేస్తూనే ఉంటుంది. కానీ ప్రతి 10 సంవత్సరాలకి మనం వెనక్కి తిరిగి చూడాల్సి వస్తుంది. ప్రతి 10 సంవత్సరాలకి 50 నుంచి 60కి ఎక్స్టెండ్, 60 నుంచి 70లో ఇందిరాగాంధీ గారు ఎక్స్టెండ్ చేశారు, 80లో ఇంకేదో గవర్నమెంట్, మళ్ళీ 90లో ఎవ్రీ 10 ఇయర్స్ రిజర్వేషన్. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ పెట్టిన ఈ విత్తనం వల్ల, ఈ ఐడియా వల్ల మీకు తర్వాత బ్యాక్వర్డ్ కాస్ట్ రిప్రజెంటేషన్ మీకు పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్లో వచ్చింది, లోకల్ బాడీస్ మున్సిపాలిటీలో వచ్చింది, విమెన్ రిప్రజెంటేషన్ వచ్చింది. ఈ రిప్రజెంటేషన్ అనేటటువంటిది ఎందుకు అసలు? ఫస్ట్ వై షుడ్ వన్ కమ్యూనిటీ బి రిప్రజెంటెడ్ అవసరమే ఉంది? ఈ రోజున మనం అనుకుంటాం కదా, లేదు నేను మొత్తం కాన్స్టిట్యూన్సీ రిప్రజెంట్ చేస్తాను అనుకుంటాను. కానీ మనకి కొంతమందికి తెలియాల్సిన విషయం ఏంటంటే, 1951-52 అయిన ఎలక్షన్లలో డబల్ మెంబర్ సీట్లు ఉండేవి. ఇక్కడ సీనియర్స్ ఉంటే వాళ్ళకి తెలుసు, డబల్ మెంబర్ సీట్స్ అంటే ఒకే సీట్ నుంచి ఇద్దరు ఎలక్ట్ అయ్యారు, ఒక రిజర్వ్డ్ క్యాండిడేట్, ఒక జనరల్ క్యాండిడేట్. అది 2 ఎలక్షన్లు నడిచిందట. సో కొన్ని చోట్ల ఏమైందంటే 2 సీట్లు రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కొట్టేసేవారు. సో కొంచెం ప్రాబ్లం వచ్చింది. వివి గిరి గారు ఓడిపోయారు ఎంపీ సీటు అనకాపల్లి విశాఖపట్నం ఏరియాలో. ఆయన 2 సీట్లు షెడ్యూల్ డ్రైవ్లో గెలిచేశారు. అలా చాలా సీట్లు, బోత్ ది సీట్స్ వేర్ విన్ వన్ బై ది రిజర్వ్ క్యాండిడేట్స్. సో నెహ్రూ గారు 61లో డబుల్ మెంబర్ సీట్లు అబాలిష్ చేసేసారు. చేసి అప్పటి నుంచి సింగిల్ సీట్ అంటే అందరూ, అంతకుముందు కూడా అందరూ ఓటేసేవారు, కానీ ఒక రిజర్వ్డ్ సీట్లో కేవలం రిజర్వ్డ్ క్యాండిడేటే కంటెస్ట్ చేయడానికి ఉంది. అంతకుముందు అలా ఉండేది కాదు, రిజర్వ్డ్ ఒక సీట్ ఉండేది, అందులో ఒక అంటే ఎక్కడెక్కడైతే రిజర్వ్డ్ సీట్ ఉండేదో దాన్ని డబుల్ మెంబర్ సీట్ చేసేవారు. అంటే జనరల్ అదర్ జనరల్ క్యాండిడేట్ ఆయన రైటు, వాళ్ళ రైట్ లూజ్ అయ్యేవారట, వాళ్ళు కూడా కంటెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. 61లో మార్చేశారు. 61లో మార్చిన తర్వాత అది మనకు కంటిన్యూ అవుతూ వచ్చింది. కానీ ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసిన ప్రయత్నం మనం ఈరోజు గుర్తుపెట్టుకోవాలి. ఆయన చేసిన కృషి, ఆయన పడ్డ బాధ ఈ రోజున మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. పొలిటికల్ సిస్టమ్స్లో పార్టీ డామినేషన్ వచ్చింది, పొలిటికల్ పార్టీ డామినేషన్ వచ్చింది. మీరేమనుకోబోతే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాగరాజు అనే ఒక నాగరాజు వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక అనే ఒక కేసు వచ్చింది. అందులో వాళ్ళు రిజర్వేషన్ ఇన్ ప్రమోషన్ లేపేశారు ఉద్యోగులకి. దాన్ని చాలా కండిషన్లు పెట్టారు. మాయావతి మిస్ కుమార్ మాయావతి గారు ఈ ఇష్యూ రాజ్యసభలో రేజ్ చేసి అమెండ్మెంట్ మూవ్ చేశారు కాన్స్టిట్యూషన్. అమెండ్మెంట్ మూవ్ చేస్తే సమాజ్వాదీ పార్టీ అనే పార్టీ దీన్ని అపోజ్ చేసింది. సమాజ్వాదీ పార్టీలో 20 మంది ఎంపీలు ఉంటే 10 మంది షెడ్యూల్ కాస్ట్ ఎంపీలు ఉన్నారు, అంటే 50% షెడ్యూల్ కాస్ట్ ఎంపీస్. పార్టీ హోల్డ్ ఎంత స్ట్రాంగ్ అంటే షెడ్యూల్ కాస్ట్ ఎంపీలు, సమాజ్వాదీ పార్టీ ఎంపీలు, నగీనా అనే కాన్స్టిట్యూన్సీకి చెందిన ఎంపీలు ఎగిసి ఏ అమెండ్మెంట్ అయితే దళితుల పక్షంలో మూవ్ అయిందో ఆ కాగితాలు ఇలా ఎగరేసి చింపేశారు. అంటే ఒక దళిత రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ నుంచి, షెడ్యూల్డ్ కాస్ట్ రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ నుంచి ఎలక్ట్ అయిన ఎంపీ పార్టీ ప్రెషర్లో దళితులుగా ఎగేసిగానే వర్క్ చేశాడు ఆయన. అంటే నేను ఒక ఉదాహరణ చెప్తున్నాను, విద్ ఇన్ ది పార్లమెంట్ రికార్డెడ్ ఈవెంట్. బాబాసాహెబ్ గారు ప్రయత్నం చేసిన, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసిన ప్రయత్నం ఇదేనా? 1900 సంవత్సరాల క్రితం నుంచి మాకు రిప్రజెంటేషన్ కావాలి, మా కమ్యూనిటీ రిప్రజెంటేషన్ లెజిస్లేచర్లో ఉండాలి, పార్లమెంట్లో ఉండాలి, మాకు రిజర్వ్డ్ సీట్లు కావాలి,
ఆయన కృషి చేసి ఎందుకు రిజల్ట్స్ ఇప్పుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వై దళితులు వాళ్ళు ఉన్నటువంటి దయనీయ పరిస్థితి నుంచి వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ కావాలి. ఇప్పటికీ దళితుల మీద అయ్యే అట్రాసిటీ అందరికీ తెలుసు, వాళ్ళ సోషల్ కండిషన్ మీకు అందరికీ తెలుసు. అంటే ఈ దేశంలో ఉన్న ఇన్ఈక్వాలిటీ కానీ అసమానతలు కానీ ఎట్లా తీసుకొచ్చి అందరినీ సమానం చేయాలి? ఈ దేశంలో అందరూ ఈక్వల్గా ఉండాలి, అదే ప్రయత్నం. ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ, కాన్స్టిట్యూషన్లో ఉన్న ఉద్దేశాల్ని తీసుకొచ్చి కేవలం దళితుల గురించే వర్క్ చేయాలి కదా. దళితుల గురించి వర్క్ టువర్డ్స్ ఈక్వాలిటీ. ఎవరైతే ఆప్రెస్డ్ కమ్యూనిటీస్ ఉన్నారో, వీకర్ సెక్షన్స్ ఉన్నారు, వాళ్ళ గురించే బాబాసాహెబ్ గారు ప్రయత్నం చేసి తీసుకొచ్చిన రిప్రజెంటేషన్. అలాగని మిగతా కాన్స్టిట్యూన్సీస్ వాళ్ళు ఇది పంచుకుని అందరూ ఆల్ ఎమ్మెల్యేస్ డ్యూటీ. కానీ ఈ రోజున ఒక ఇష్యూ వస్తుంది మన ముందర. ఒక కాన్స్టిట్యూన్సీ నుంచి, రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ నుంచి ఎలక్ట్ అయిన దళిత ఎమ్మెల్యే కేవలం దళితుల్ని రిప్రజెంట్ చేయాలా? మిగతా వాళ్ళు చేయకుండా అందరినీ చేయాలి. కానీ కొన్ని స్పెసిఫిక్ కాన్స్టిట్యూన్సీని రిజర్వ్ చేశామంటే ఒక ఉద్దేశం. వేల సంవత్సరాలుగా అనగారిన దళితులు కానీ, ట్రైబ్స్ కానీ, బ్యాక్వర్డ్ క్లాస్ కానీ, విమెన్ కానీ, చిన్నపిల్లలు కానీ, వీళ్ళందరి తరఫున ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ. దళిత షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, బ్యాక్వర్డ్ కాస్ట్ మెంబర్స్, ఈ వీళ్ళందరికీ రెస్పాన్సిబిలిటీ. ఈ రెస్పాన్సిబిలిటీని బాబాసాహెబ్ గారిని గుర్తు చేసుకుంటూ, ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకోవడం మనకి అతి ముఖ్యం. ఈ రోజున ఈ సభలో కాకి మాధవరావు గారు ఉన్నారు, నేనున్నా, ఇక్కడ డాక్టర్లు ఉన్నారు. బాబాసాహెబ్ గారి కృషి చేసి తీసుకొచ్చిన రిజర్వేషన్ల వల్ల మేము ఉద్యోగంలోకి వచ్చాం. అటువంటి ఒక గ్రేట్ కాంబినేషన్ ఉంటుంది. ఆయన అంటే నేను వచ్చి ఒక రాజశేఖర్ కానీ, మాధవరావు గారు కానీ, డాక్టర్ గారు కానీ, నింబాతి ఎవరన్నా వచ్చినా కూడా సమాజంలో అన్ని వర్గాలు ఉన్నతికి రావాలి, అన్ని వర్గాలకి ఆపర్చునిటీస్ ఉండాలి, ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నారు. ఒక సోషల్ స్టేటస్ వల్ల మనం ఎవరిని సైడ్లైన్ చేయకూడదు, ఎవరిని ఆపరెస్ చేయకూడదు. ఈక్వాలిటీ అనేటటువంటిది ఈ దేశంలోకి తీసుకురావాలి. ఇదే బాబాసాహెబ్ గారు మనకు ఇచ్చిన ఉద్దేశం. నేను ఈ హిస్టరీ మీకు గుర్తు చేయాలని ఈరోజు లక్ష్మయ్య గారు రిక్వెస్ట్ చేస్తే వచ్చి నాకు తెలిసిన కొన్ని మాటలు, నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు చెప్పడానికి ప్రయత్నించాను. బాబాసాహెబ్ గారి కళలు, ఆయన ఉద్దేశాలు, ఆయన మూమెంట్ని రిప్రజెంట్ చేస్తూ మీరందరూ ఆల్ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్, ఆల్ మినిస్టర్స్, మీరు ఏమనుకోపోతే ఇంకొక విషయం లాస్ట్ చెప్పేస్తాను. దళిత మంత్రులు క్యాబినెట్లో ఉండడానికి కారణం కూడా బాబాసాహెబ్. 1937లో ఫస్ట్ ఎలక్షన్ అయింది. ఫస్ట్ ఎలక్షన్ అయితే క్యాబినెట్లు తయారు చేయాలి కదా. ఫస్ట్ ఎలక్షన్ అంటే స్టేట్స్ ఎలక్షన్ అన్నాయి, ఎమ్మెల్యే ఎలక్షన్ అయింది, ప్రతి స్టేట్లో క్యాబినెట్స్ అంటాయి. ఆయన ఒక ఇష్యూ రేజ్, లేదు మా క్యాబినెట్లో కూడా మాకు కనీసం ఒకళ్ళిద్దరు ఉండాలి, మళ్ళీ అందరు మనం ఎందుకు ఉండాలి, వీళ్ళకి చదువు రాదే, వీళ్ళే పని చేయగలరు. గాంధీ గారే అన్నారు, అరే వీళ్ళు గంగిగూ లాంటి వాళ్ళు, వీళ్ళకే వచ్చు, వీళ్ళకేం రాదు. ఆయన గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ద్వారా ఒక ఆర్డర్ అయిపించారు, దట్ దళిత్ రిప్రజెంటేషన్, ఎస్సీ రిప్రజెంటేషన్ క్యాబినెట్లో ఉండాలి. ఆ ప్రయత్నం వల్లే 1937 కానీ 1946 కానీ ఇంటరిమ్ గవర్నమెంట్లో జగ్జీవన్ రామ్ గారు కానీ, అదే ఇంటరిమ్ గవర్నమెంట్లో మీకు మండల్ గారు కానీ, ఆ తర్వాత నెహ్రూ క్యాబినెట్లో వచ్చి అలా కంటిన్యూస్గా మీకు రిప్రజెంటేషన్ ఉంది. ఈ రోజున ఏ గవర్నమెంట్లో ఎవరికైనా వితౌట్ దళిత్ క్యాబినెట్ మినిస్టర్ దేర్ ఈజ్ నో గవర్నమెంట్. ఇది బాబాసాహెబ్ గారి కాంట్రిబ్యూషన్. ఈ రోజున మనం ఇవన్నీ గుర్తు చేసుకుని ఆయన చేసిన కృషిని, ఆయన ఏ ఉద్దేశంతో మనకు రిప్రజెంటేషన్ ఇచ్చారు, ఆ రిప్రజెంటేషన్ తరఫున ఈ దేశంలో ఉన్న కాన్స్టిట్యూషనల్ నామ్స్ కానీ, కాన్స్టిట్యూషనల్
ప్రొవిజన్స్ కానీ అన్ని వర్గాలకి పనిచేస్తూ ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఎంపీ చేయాలని కృషి చేయాలని నేను అనుకుంటున్నాను. నాకు ఈ రోజున ఈ ఆపర్చునిటీ ఇచ్చిన సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ మల్లేపల్లి లక్ష్మయ్య గారికి నేను చిన్న మాటలు విన్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు.